హాయ్ హలో, వెల్కమ్ టు అన్ను ఇంటి వంటలు. ఇప్పుడు మనము కొబ్బరి హల్వా చేసుకోబోతున్నాము. కొబ్బరి హల్వాకు పచ్చి కొబ్బరి ఇట్లా పైనదంతా తీసేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఒక పెద్ద రెండు చిప్పలు తీసుకున్నాను. అవి మిక్సీలో ఎక్కేసుకొని ఆడించుకున్నాను. ఇది మిక్సీకి పట్టుకున్నాము. ఇలా కొంచెం ఇట్లా మిక్సీకి పట్టుకుని వచ్చి దీంట్లోకి ఇవి రెండు కప్పులు ఉంటుంది కొబ్బరి. ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. దీంట్లోకి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఇది ఆడించుకోవాలి, మిక్సీ ఆడించుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నైస్గా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇవి కొంచెం వేయించుకున్నాము. గోడంబి ఒక రెండు మూడు స్పూన్లు ఉంటాయి. వేగింది తీసేసుకున్నాము. దీంట్లో గ్రైండ్ చేసుకున్న కోకోనట్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా వేయించేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు, దగ్గరకు వచ్చేమంటే అంతవరకు ఏం చేసుకోవాలి బాగా. ఇట్లా కలపకోకుంటే కింద అడుగు అంటుతుంది, కలుపుతానే ఉండాలి. గోడంబి వేసుకోవాలి. వేయించుకొని పెట్టుకోండి గోడంబి. బాగా దగ్గరికి వస్తూ ఉంది కూడా. బాగా వాటర్ ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. చాలా దగ్గర పడింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి వేడిగా అయినా బాగుంటుంది, చల్లారినైనా కూడా బాగుంటుంది, ఎప్పుడు తిన్నా బాగుంటుంది. ఇది త్రీ డేస్ ఫోర్ డేస్ నిల్వ ఉంటుంది.
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజులు బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.